హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ సవాల్తో చంద్రబాబును మళ్ళీ ముంచేస్తున్న జగన్ ఏపీలో వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఈ క్రమంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు ముందు మరోసారి పాత సవాల్ విసురుతున్నారు. గతంలో చంద్రబాబును రాజకీయంగా తీవ్రంగా దెబ్బతీసిన ఆ సవాల్ను జగన్ మళ్ళీ ఇప్పుడు ఎన్నికల వేళ బయటకు తీశారు. అయితే ఈ సవాల్ను స్వీకరించి చంద్రబాబు ఇబ్బందుల్లో పడతారా లేదా అన్నది ఎన్నికలు తేల్చబోతున్నాయి. గతంలో 2014లో ఏపీ ఎన్నికలలో గెలిచిన చంద్రబాబు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరారు. అయితే రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా సహా విభజన హామీలేవి అమలు కాకపోవడంతో కేంద్రం ఆయనపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. ఊరూరా తిరుగుతూ రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చిన ఎన్డీఏతో చంద్రబాబు ఎలా అంటకాగుతారని ప్రశ్నించారు. హామీలు అమలు చేయించలేకపోతే ఎన్డీఏ నుంచి తప్పుకోవాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. దీంతో జనంలోనూ ఆలోచన మొదలైంది. జగన్ విసిరిన ఈ ఛాలెంజ్ చంద్రబాబును ఎన్డీఏకు గుడ్ బై చెప్పి బీజేపీతో ధర్మ పోరాటం చేసే వరకు తెచ్చింది. చివరికి ఎన్డీఏ బీజేపీపై పోరాటం పేరుతో జాతీయ స్థాయిలో పార్టీల్ని కూడగట్టిన చంద్రబాబుకు పరాభవమే మిగిలింది. ఏపీలో కేవలం 23 సీట్లకే టీడీపీ పరిమితమైంది. దీంతో జగన్ అనుకున్నది నెరవేర్చుకోగలిగారా? ఇప్పుడు మరోసారి ఎన్నికలకు ముందు జగన్ చంద్రబాబుకు ఎన్డీఏ ఎగ్జిట్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఈసారి ఎన్నికలలో కీలకంగా మారిన ముస్లిం రిజర్వేషన్లపై ఎన్డీఏతో జతకట్టిన చంద్రబాబును నిలదీస్తున్న జగన్ రిజర్వేషన్లు కాపాడతారా లేక ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముస్లింలను మోసం చేస్తారా లేక రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా అంటూ సవాలు విసురుతున్నారు. దీనికి చంద్రబాబు వద్ద సమాధానం లేకుండా పోతోంది. అయితే దీనిపై ఇప్పుడు స్పందించడం కంటే మౌనంగా ఉంటేనే మేలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి గత అనుభవాలే కారణం.